కోడి కత్తి కేసు విచారిస్తున్న జడ్జ్ బదిలీ. ఏపీలో పలువురు న్యాయమూర్తులని హైకోర్టు తాజాగా బదిలీ చేసింది. ఇందులో పలు జిల్లా కోర్టుల జడ్జిలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో విధులు నిర్వహిస్తున్న జడ్జిలు కూడా ఉన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 3 జిల్లాల జడ్జిలు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా విశాఖ ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్పై జరిగిన కోడికత్తి కేసు విచారిస్తున్న విజయవాడ సెషన్స్ కోర్టు జడ్జ్ శ్రీనివాస ఆంజనేయమూర్తి కూడా బదిలీ కావడంతో ఈ వార్త కాస్త చర్చనీయాంశంగా మారింది. కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఆయన్ను కడప జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. దీంతో విజయవాడ సెషన్స్ కోర్టు జడ్జిగా 3వ అదనపు కోర్టు జడ్జిగా ఉన్న ఏ సత్యానంద్ వచ్చారు. ఇప్పుడు సత్యానంద్ ఈ కోడికత్తి కేసు విచారణ కొనసాగించాల్సి ఉంటుంది. దీంతో కేసు విచారణ ఆలస్యమయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు. ముఖ్యంగా అదనపు జడ్జిలుగా పనిచేస్తున్న వారు, అదనపు సెషన్స్ కోర్టులో జడ్జిగా ఉన్నవారిని కూడా అదే జిల్లాలతో పాటు పలు ఇతర జిల్లాలకు కూడా బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా బదిలీలు అయిన వారంతా మే 1లోపు కొత్త స్థానాల్లో చేరాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.